తుని పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ ఏలూరు సుధాబాలు అన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక 29వ వార్డు కోరాడవారి వీధిలో సీసీ రోడ్ నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ సుధాబాలు మాట్లాడుతూ, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా సహాయ సహకారాలతో తుని పట్టణ అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నామని, ప్రజా అవసరాలకి అనుగుణంగా రోడ్ల శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు. వార్డు పర్యటనలో భాగంగా ప్రజలు తమకు రోడ్డు కావాలని కోరగా, ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్డు శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఏదైతే వర్షం వస్తుందో ఇక్కడ వార్డు పరిధికి వచ్చినప్పుడు నెల రోజుల క్రితం ప్రజలు చెప్పడం జరిగింది. వర్షం కురిసినప్పుడల్లా కూడా ఈ రోడ్డు మునిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం అండి, మాకు రోడ్డు వేయించానని చెప్పి అడగడం జరిగింది. అదే ఈ విషయాన్ని కూడా ఎవరో వాట్సాప్ ద్వారా కూడా మినిస్టర్ గారికి మెసేజ్ పెట్టడం జరిగింది. మెసేజ్ పెట్టి మరుక్షణం 2 రోజుల్లోనే నాకు రోడ్డు పనుల్లో శంకుస్థాపన చేసి ప్రయాణమయ్యేలా చూడాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వచ్చి శంకుస్థాపన చేస్తాం. ఒక వారం 10 రోజుల్లో వారం నుంచి 10 రోజుల లోపలనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మా చైర్మన్ గారు వార్డు పర్యటనకి 29 వార్డులో పర్యటించినప్పుడు ఈ ఆంజనేయరాజు గారి వీధి రోడ్డు పూర్తిగా మునిగిపోతుందని మేమందరం కలిసి మా వార్డుల ప్రజలు కలిసి చెప్పడం జరిగింది. వెంటనే తక్షణమే ఈ రోడ్డుని 4 రోజులు తిరగకుండానే ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక 10 రోజుల్లో రోడ్డు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడే మా చైర్మన్ గారు, మా కౌన్సిల్స్ మరియు బాలు గారు అందరూ కూడా శంకుస్థాపన చేసి ఇప్పుడే బయలుదేరి 10 రోజుల్లో పూర్తవుతుంది అంతే.